హలో వ్యాస్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి నేర్మల. ఇవాళ వీడియోలో మన వ్యాస్ అందరికీ చొల్లంగి అమావాస్య రోజున పూజా విధానాన్ని షేర్ చేయబోతున్నాను. మనకు సంవత్సరంలో మొత్తం 12 అమావాస్యలు వస్తాయి. ప్రతి నెలలో చివరి రోజును అమావాస్యగా పరిగణిస్తారు. అమావాస్య రోజు ప్రత్యేకంగా విశేషంగా లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాము. అమావాస్య రోజున లక్ష్మీదేవి జన్మించారు కాబట్టి అమావాస్య రోజున లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలను ఆచరిస్తూ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాము. మనం దీపావళి రోజున లక్ష్మీ పూజ ఎలా అయితే ఘనంగా చేసుకుంటామో అలాగే తమిళనాడులో ప్రతి అమావాస్యకు కూడా లక్ష్మీ అమ్మవారిని ఎంతో విశేషంగా పూజిస్తూ ఉంటారు. అయితే ఈ పుష్యమాసంలో చివరి రోజుని చొల్లంగి అమావాస్య అంటారు. చొల్లంగి అమావాస్యని మౌని అమావాస్య అని కూడా అంటారు. అయితే ఈ చొల్లంగి అమావాస్య రోజున ఏ దేవుణ్ణి పూజించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, అసలు విశేషంగా పూజలు ఎందుకు ఆచరించాలి అనే విషయాలన్నీ ఇవాళ వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ షేర్ చేయబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలి అని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల, మీరు ఇచ్చే సపోర్టింగ్ వల్ల, మీరు పెట్టే కామెంట్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ముందుగా అయితే ఈ పూజ కోసం ఒక ప్రత్యేకమైన దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి, పిండి దీపారాధన. ఈ పిండి దీపారాధన కోసం ముందుగా బియ్యం పిండిని తీసుకోవాలి. పిండి దీపారాధన చేయటం కోసం ఎంత అయితే బియ్యం పిండి కావాలో అంత క్వాంటిటీలో బియ్యం పిండిని తీసుకోవాలి. దానికి సరిపడా పంచదారను అలానే 2 యాలక్కాయలను కూడా ఏర్పాటు చేసుకునేసి బియ్యం పిండిని మొత్తాన్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ మీరు అన్ని పౌడర్ చేసి ఉండేటివి ఉంటే అన్నిటినీ ఒకసారిగా మిక్స్ చేసుకునేసి దీపానికి సిద్ధం చేసుకోవాలి. ఒక రాగి, ఇత్తడి, వెండి ఏదైనా ప్లేట్ను ఒకటి తీసుకునేసి ఆ ప్లేట్లోకి దీపానికి సరిపడ పిండిని ఏర్పాటు చేసుకోవాలి. ఈ పిండిని గుంతగా చేసుకోవాలి. మనము దీపం వెలిగిస్తున్నాం కాబట్టి దీపానికి సరిపడేంత గుంతలాగా ఏర్పాటు చేసుకునేసి ముందుగా సిద్ధం చేసి పెట్టుకోవాలి. ముందుగా ఈరోజు పూజను ఎవరికి చెయ్యాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. విష్ణుమూర్తి వైద్య వీర రాఘవ స్వామి అవతారంలో జన్మిస్తాడు. చాలా మందికి ఉన్న సందేహం ఏంటి అంటే వైద్య వీర రాఘవ స్వామి అంటే ఎవరు అని. చెన్నై దగ్గరలో ఉన్న తిరువల్లూరు ప్రాంతంలో వైద్య వీర రాఘవ స్వామి ఆలయం ఉంది. ప్రతి అమావాస్య రోజు కూడా ఆ ఆలయంలో శక్తి ప్రేరేపితం అవుతుంది అని చెప్తారు. అలాగే ఆ స్వామివారి పేరులోనే ఉంది కదా వైద్య వీర రాఘవ స్వామి అని. అంటే ఎవరైనా ఆరోగ్యం పరంగా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ స్వామివారి అనుగ్రహం కలిగి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. అయితే చొల్లంగి అమావాస్య రోజున వైద్య వీర రాఘవ స్వామివారు జన్మించటం వల్ల చొల్లంగి అమావాస్య రోజున వైద్య వీర రాఘవ స్వామివారిని పూజించటం వల్ల ఆ స్వామివారి అనుగ్రహం కలిగి ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. ఆ రోజున ప్రత్యేకంగా పిండి దీపారాధన, మరికొన్ని పరిహారాలను చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. అయితే చాలామంది దగ్గర వైద్య వీర రాఘవ స్వామివారి చిత్రపటం ఉండదు. అలా చిత్రపటం లేకపోయినా ఇలా విష్ణు స్వరూపం అయినా ఏ చిత్రపటాన్ని అయినా పూజలో ఏర్పాటు చేసుకోవచ్చు. చక్కగా ఆ రోజు ఉదయాన్నే లేచి ఇల్లు అంతా శుభ్రం చేసుకునేసి తలస్నానం చేసి చక్కగా ముగ్గు పెట్టి వాకిళ్లను పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలి. ఆ తర్వాత ఇంట్లో ఈశాన్యంలో కానీ పూజ మందిరంలో కానీ పూజను ఆచరించుకోవాలి. ఇక్కడ నేను ఈశాన్యంలో పీఠంను ఏర్పాటు చేసుకునేసి పూజను ఆచరిస్తున్నాను. ఇక్కడ పూజలో విష్ణు స్వరూపం అయిన వెంకటేశ్వర స్వామివారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకున్నాను. అమావాస్య రోజున పితృదేవతలకు కూడా పెట్టుకుంటే చాలా మంచిది. నల్ల నువ్వులు దానం ఇవ్వటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. అలాగే మీకు వీలు కుదిరితే నదీ స్నానం ఆచరిస్తే చాలా మంచిది. అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తాం కనుక లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ పీఠం మీద కానీ పూజ మందిరంలో కానీ ఏర్పాటు చేసుకునేసి ఈ అమావాస్య రోజున పూజను చేసుకుంటే చాలా మంచిది. ఏ పూజ చేసినా కానీ ముందుగా గణనాథుని పూజించాలి కనుక గణనాథుని యొక్క విగ్రహాన్ని కానీ లేకపోతే
పసుపుతో చేసిన గణేశుణ్ణి కానీ ఏర్పాటు చేసుకునేసి పూజను ఆచరించాలి. పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ సిద్ధం చేసుకునేసి దీపారాధన చేసుకోవాలి. ముందుగా దీపాలకు కుంకుమ, పసుపు, గంధం, అక్షంతలు, పుష్పాలను సమర్పించాలి. దీపాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి దీపంలో అక్షంతలను వదులుతూ దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమః అంటూ మంత్రాన్ని జపించాలి. అలానే గణనాథునికి షోడశోపచార పూజ, పంచోపచార పూజ, మీకు వీలు కుదిరినది ఏదో ఒక పూజను ఆచరించవచ్చు. ఒకవేళ అలా వీలు కుదరదు అనుకున్న పక్షంలో మీరు గణనాథునికి చక్కగా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పుష్పాన్ని ఏర్పాటు చేసుకునేసి నైవేద్యాన్ని సమర్పించి ధూపదీప నైవేద్యాలను సమర్పించి గణనాథుని పూజలోకి ఆహ్వానం పలకాలి. ముందుగా ఏర్పాటు చేసుకున్న పిండి దీపాన్ని సిద్ధం చేసుకోవాలి. పిండి దీపాన్ని విష్ణుమూర్తి యొక్క చిత్రపటానికి ఎదురుగా పిండి దీపాన్ని వెలిగించుకోవాలి. పిండి దీపారాధన వెలిగించుకోవటం కోసం ఆవు నేతిని మాత్రమే ఉపయోగించాలి. ఆవు నేతి మరీ ఎక్కువగా ఆయిల్ ఆయిల్గా ఉన్నది కాకుండా ఇలా కొంచెం గడ్డకట్టినట్లుగా ఉండే ఆవు నెయ్యిని ఉపయోగించటం వల్ల దీపారాధన అనేది ఎక్కువసేపు వెలుగుతుంది. అలానే పిండిలో వేసినప్పుడు కిందికి వెళ్ళిపోకుండా ఉంటుంది. ముందుగా ఆవు నేతిలో పువ్వొత్తిను నానబెట్టేసుకునేసి సిద్ధం చేసుకునేసి మనము ఏర్పాటు చేసుకున్న నెయ్యిలో పువ్వొత్తిని ఏర్పాటు చేసుకునేసి ఏకచక్ర హారతితోటి దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ దీపానికి పసుపు, కుంకుమ, గంధం బొట్లను ఏర్పాటు చేసుకోవాలి. అలానే దీపాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ దీపంలోకి పుష్పాక్షంతలను సిద్ధం చేసుకోవాలి. ఇలా దీపాన్ని వెలిగించిన తర్వాత ఏం చేయాలి అనే సందేహానికి వస్తే, దీపం కొండెక్కిన తర్వాత ఈ దీపంలో మనము బియ్యం పిండి, చక్కెర, అలానే యాలకులను వేశాము కాబట్టి దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకునేసి నైవేద్యంగా స్వీకరించవచ్చు. అలా లేని ఎడలం చెట్టు యొక్క మొదట్లో కూడా ఈ పిండిని పోయవచ్చు. అలానే ఈరోజు ప్రత్యేకంగా నైవేద్యం అంటూ ఏమీ తయారు చేయకపోయినా కానీ పండ్లు ఫలాలతో కూడా పూజను అనేది ఆచరించవచ్చు. నేను ఈరోజు నైవేద్యాన్ని సిద్ధం చేసుకుంటున్నాను. అలానే ఈరోజున లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఐశ్వర్య దీపాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాను. ఐశ్వర్య దీపాన్ని ఏర్పాటు చేసుకోవటం కోసం ముందుగా పెద్దపాటి ప్రమిదను తీసుకోవాలి. ఆ పెద్దపాటి ప్రమిదలో 3 గుప్పెళ్ళ కల్లుప్పును ఏర్పాటు చేసుకోవాలి. కల్లుప్పును ఎప్పుడు కూడా పూజకు సిద్ధం చేసుకునేటప్పుడు సపరేట్గా ఒక ప్యాకెట్ తెచ్చుకునేసి పక్కన పెట్టుకుంటాను. ఇలా కల్లుప్పును ఏర్పాటు చేసుకునేసి దీపాన్ని సిద్ధం చేసుకుంటాను. ఇలా సుగంధభరితమైన అగరబత్తులతోటి ధూపాన్ని వేసి కర్పూర హారతిని ఇవ్వాలి. ఈ రోజున ఇంకొక పూజా విధానాన్ని కూడా ఆచరించాలి. మన ఇంట్లో ఎవరి ఆరోగ్యం అయినా సరిగ్గా లేకపోతే వారి పేరు మీదుగా ఒక వెండి కడియంను తీసుకునేసి వచ్చి పూజలో ఏర్పాటు చేసుకోవాలి. ఈ పూజలో ఏర్పాటు చేసిన కడియంను ఏం చేయాలి అనే విషయానికి వస్తే, ఆ పూజలో ఏర్పాటు చేసిన కడియంను ఎవరి ఆరోగ్యం అయితే సరిగ్గా ఉండదో వారి చేతికి 3 రోజుల పాటు ధరించాలి. ఆ తరువాత పూజ చేసేటప్పుడు వైద్యవీర రాఘవ స్వామి వారి ఆలయం తిరువల్లూరులో ఉంది కదా, ఆ రోజున పూజ చేసేటప్పుడు ఆరోగ్యం రీత్యా నాకు ఎటువంటి ఇబ్బంది లేకపోతే తిరువల్లూరు వచ్చి ఈ కడియాన్ని నీ ఉండిలో వేస్తాను అని ఆ దేవునికి ముక్కోనేసి ఆ కడియంను ధరించాలి. ఆరోగ్యం రీత్యా ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు లేని సమయంలో తిరువల్లూరు వెళ్ళి అక్కడ హుండీలో ఈ కడియంను వేయాలి. అలా వేసినట్లయితే ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఒకవేళ తల్లి తండ్రి యొక్క కడియంలు పిల్లల దగ్గర ఉన్నట్లయితే వారు ఎప్పుడైనా తిరువల్లూరు వెళ్ళినప్పుడు ఆ కడియంను అక్కడ ఉండిలో వేయవచ్చు. అలా మేమెవరము వెళ్ళలేము అనుకుంటే మీ దగ్గరలో ఉన్న వైష్ణవు యొక్క ఆలయంలో కూడా ఈ కడియంను వేయవచ్చు. ఈ రోజున మరొక ప్రత్యేకమైన పూజను కూడా ఆచరించాలి. మీకు దగ్గరలో ఏదైనా బావి కానీ, కొలను కానీ, చిన్నది ఏదైనా పారే నీటిలో కానీ కుంకుమ, పసుపు, గంధం, అక్షంతలు ఇలా నీటిలో వేసుకునేసి అందులో పుష్పాలను ఏర్పాటు చేసుకునేసి ఒక చిన్న బెల్లం ముక్కను నీటిలో వేయాలి. ఇలా మేము మా దగ్గరలో ఏది నది లేదు, ఏది కూడా లేదు అనుకుంటే ఇలా ఒక చిన్న గిన్నెలో నీటిని ఏర్పాటు చేసుకునేసి ఇందులో కుంకుమ, పసుపు, గంధం, అక్షంతలను అలానే పుష్పాలను ఏర్పాటు చేసుకునేసి బెల్లం ముక్కను నీటిలో వేయాలి.
మన ఇంట్లో ఎంతమంది అయితే కుటుంబ సభ్యులు ఉంటారో అంతమంది ఈ పూజలో బెల్లం మొక్కను వేయవచ్చు. ఒకవేళ ఇంట్లో ఆడవారికి ఏవైనా అడ్డంకులు ఉంటే ఆ రోజున ఇంట్లో మగవారు కూడా పూజను అనేది ఆచరించవచ్చు. ఏది ఏమైనా కానీ చొల్లంగి అమావాస్య రోజున వైద్యపరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ చొల్లంగి అమావాస్య రోజున పిండి దీపారాధన, అలానే ఈ బెల్లం మొక్క యొక్క దీపారాధన చేయటం వల్ల ఇంట్లో వారందరూ కూడా ఆరోగ్యపరంగా సుఖసంతోషాలతో జీవించగలరు. ఆరోగ్యం రీత్యా ఏవైనా సమస్యలు ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరిష్కారం కోరుకుంటూ ఉంటాము. కానీ ఇంట్లో కొన్ని రకాల పూజలు చేయటం వల్ల కూడా, దేవుని అనుగ్రహం వల్ల కూడా మనకు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు అనేది దరిచేరకుండా ఉంటాయి. అలాంటిదే ఈ చొల్లంగి అమావాస్య. నీటిలో బెల్లం ముక్కను వేసాం కదా, ఈ నీటిని ఏం చేయాలి అనే విషయానికి వస్తే, ఈ నీటిని మనం పానకంలాగా తాగేవచ్చు. అలా తాగలేము అనుకుంటే చెట్టు మొదట్లో కూడా ఈ నీటిని పోయవచ్చు. ఇంట్లో ఆడవారికి ఏదైనా ఇబ్బంది వస్తే ఆడవారిని ఒక దగ్గర ఉంచి ఇంట్లో మగవారు నిరభ్యంతరంగా ఈ పూజను అనేది ఆచరించి ఆ వైద్య వీర రాఘవ స్వామి గారి అనుగ్రహం పొందగలరని నేను అయితే ఈ పూజ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చొల్లంగి అమావాస్య రోజున పూజను ఏ విధంగా ఆచరించాలి అనే విషయాలన్నింటినీ ఈ వీడియోలో క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ కామెంట్స్కు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా చొల్లంగి అమావాస్య రోజున ఈ విధంగా పూజను ఆచరించి ఆ వైద్య వీర రాఘవ స్వామి గారి అనుగ్రహం పొందాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి బ్యూటిఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.